सो हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल श्रीमाम्स टिप्स श्रीमाम्स टिप्स लो ई रोजु मोलकलु इला पोड़ी पोड़ीगा राकुंडा मीकु जिगुरुगा वस्तू उंटाई कोंतमंदिकी असलु मोलके रादु चिन्नगा वस्तू उंटुंदी सो इला ट्राई चेयंडी मीकैते मोलकलु चेसेटप्पुडु अयिते पर्फेक्ट गा वस्तुंदी सो दानिकी मुंदुगा नेनैते इंट्लो उन्न अन्नी तीसुकुन्नानु अन्नमाट पल्लीलु सज्जलु శనగలు మిను పెసర్లు సో ఇవి వీటి వరకు అయితే నేను తీసుకున్నాను వీటిని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలన్నమాట మనకి ఎంత బాగా నానితే అంత బాగా మొలక అనేది వస్తుంది సో ఒక నైట్ మొత్తం మీరు నానబెట్టారంటే మొలక అనేది మంచిగా వస్తుందన్నమాట ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెడితే రావు మొలకలు అనేవి సో ఇప్పుడైతే నైట్ అంతా నానిపోయాయి ఇంకా వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుందాము నానిపోయాక దీంట్లో మురికంతా కూడా బయటికి వస్తుందన్నమాట సో ఒక 2 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి సో ఇలా నానిపోవాలన్నమాట ఒక 2 టైమ్స్ ఇలా కడుగుతున్నాను చూడండి మళ్ళీ మంచి వాటర్ పోసి మళ్ళీ ఒక్కసారి కడగండి ఇలా నీట్గా కడిగాక మనకి జిగురు ఏదైనా ఉంటే పోతుందన్నమాట ఇక్కడే సో జిగురు జిగురుగా రాకుండా మంచిగా నీట్గా వస్తాయి మొలకలు అనేవి సో ఇప్పుడు వీటిని ఒక క్లాత్లో మనము మూట కట్టాలన్నమాట అంటే మొలక కట్టాలి సో దానికి నేనైతే కాటన్ క్లాత్ యూస్ చేశాను ఇప్పుడే ఇందులోంచి మొలకలు కూడా తీసానన్నమాట సో అందుకే తడిగా ఉంది మీరైతే డ్రై అయినా వేసుకోవచ్చు సో కాటన్ క్లాత్ అయి ఉండాలి ప్యూర్ కాటన్ అయి ఉండాలి ఇదైతే షర్ట్ క్లాత్ నాకు ఇది మీరు కాటన్ క్లాత్ ఏదైనా యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు ఆ మొలకలన్నింటినీ దీంట్లో పోసుకొని మూటలాగా కడుతున్నా చూడండి ఇది ఒక దీని ఈ క్లాత్తే నేనైతే ఒక పోగు అనేది తీసాను దీంట్లో దాంతోనే మొలక అనేది కడతాను ఇప్పుడు ఈ మూటకి బిర్రుగా కట్టుకోవడానికి క్లాత్ అనేది దీంట్లో నుంచే తీసానన్నమాట సో ఆ క్లాత్తోనే నేను ముడేస్తున్నాను మీరు ఏదైనా థ్రెడ్ ఉన్నా కానీ ముడేసుకోవచ్చు సో ఇదే ఆ క్లాత్ సో దీంతో నేను ముడేస్తున్నాను చూడండి ఇలా టైట్గా ఎంత టైట్గా ముడేసుకుంటే మనకు అంత బాగా వస్తాయి అన్నమాట మొలకలు సో బయట గాలి అనేది పారద్దు ఇలా మనము టైట్గా మూట కట్టుకోవాలి వాటర్ ఏమైనా ఉన్నా కానీ కిందికి వచ్చేస్తాయి అన్నమాట తర్వాత ఇప్పుడు ఒక బాక్స్ ఏదైనా తీసుకొని దీన్ని గట్టిగా మూత పెట్టేద్దాం సో నేను ఈ బాక్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా గాలి పారకుండా మూత పెట్టినా వస్తాయి గాలి పారేలాగా పెట్టినా వస్తాయి సో నేను ఈ బాక్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇందులో అయితే మనకి పొడి పొడిగా వస్తాయన్నమాట జిగురుగా రాకుండా మొలకలు సో ఇలా మనకి మొలకలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి దీంట్లో సో ఈ బాక్స్ మీకు ఈ మొలకల బాక్స్ ఇది యూస్ చేసేదాన్ని నేను సో ఇది అందరూ అవైలబుల్ లేవు అంటున్నారనమాట అందుకే ఈ బాక్స్ చూపిస్తున్నాను నేనైతే ఆ హోల్స్ ఉన్న దాంట్లో చేస్తాను సో దీంట్లో వస్తాయో రావో చూద్దాం ఇప్పుడు ఎప్పుడు దాంట్లో పెడతాను దీంట్లో పెట్టాను చూద్దాం మరి ఎలా వచ్చాయో మొలకలు అనేవి సో ఇది నేను ఒక మార్నింగ్ టైంలో చేశాను ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అండ్ నైట్ కూడా అంటే 24 అవర్స్కి అబో దాకా నేనైతే మొలక కట్టి అలా ఉంచాను ఈరోజు పొద్దున మూట కట్టానంటే రేపు పొద్దున్నే నేను తీస్తున్నాను సో మొలకలు అయితే బాగా వచ్చాయి బయటికి కూడా వచ్చాయి చూడండి ఇప్పుడు మొలక అనేది విప్పుకుందాం మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి 1-1.5 ఇంచ్ వరకు వచ్చాయన్నమాట మొలకలు సో ఇలా మొలకలు అయితే పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు అందరూ కూడా మొలకలు అయితే తినాలి ఇవి హెల్త్కి చాలా మంచివన్నమాట సో ఇలా కట్టుకోండి మీకైతే మొలక రాలేదు అన్న ఇబ్బంది అయితే ఉండదు సో నేను చెప్పిన ఈ ప్రాసెస్ అనేది చేయండి అండ్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా మొలకలు తిన్నాక 1/2 అవర్ దాకా వాటర్ అనేది తాగకండి సో చూసారు కదా శ్రీమామ్స్ టిప్స్లో మొలకల గురించి నేర్చుకున్నాం సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ